వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక బహుళ ద్వాదశి డిసెంబర్ ఒకటవ తేదీ ఈ రోజున ఐశ్వర్య తులసి దాత్రి పూజ ఈ విధంగా చేస్తే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి మరి ఏం చెయ్యాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ద్వాదశ తిది రోజున ఐశ్వర్య తులసి దాత్రి పూజ చేసినట్లయితే సమస్తమైనటువంటి సంపదలు ప్రాప్తించి తీరుతాయి అష్ట దరిద్రాలు తొలగింప చేసుకుని అష్ట ఐశ్వర్యాలను కూడా సిద్ధింప చేసుకోవచ్చు యొక్క ఐశ్వర్య తులసి దాత్రి పూజ ఎలా చేసుకోవాలనంటే మీ యొక్క గృహంలో తులసి కోటలో ఒక హుసిరిక కొమ్మని ఉంచాలి కార్తీక మాసం బహుళ పక్షం ద్వాదశ తిది రోజున మీ యొక్క గృహంలో తులసి కోటలో హుసిరిక కొమ్మను ఉంచి తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవునిగిని పోసి తొమ్మిది ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత గులాబీ పూలు తెల్లటి పుష్పాలు తులసి కోటలో ఉంచి ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ కార్తీక దామోదరాయన మహా అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయన మహా ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత తులసి కోట దగ్గర దానిమ్మ పండ్ల గింజలు దాక్ష పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించి తులసి కోటకు ఇవ్వాలి ఇలా చేస్తే ఐశ్వర్య తులసి పూజ పూర్తి అవుతుంది సంవత్సరం మొత్తం కూడా ఈ పూజ వలన దరిద్రాలన్నిటినీ కూడా తొలగింప చేసుకుని అష్ట ఐశ్వర్యాలను కూడా సిద్ధింప చేసుకోవచ్చు పూజ పూర్తి అయిన తర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు కనీసము ఇరవై ఒక్క ప్రదక్షిణలు కాని పదకొండు ప్రదక్షిణలు కాని తొమ్మిది ప్రదక్షిణలు కాని చేయాలి తులసి కోటకు ప్రదక్షిణలు చేసినప్పుడు ఓం బృందావన్య అనేటటువంటి ఒక చిన్న నామాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ఎవరైతే ఐశ్వర్య పూజ చేస్తారో వాళ్ళకి కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది కార్తీక మాసం బహుళ పక్షంలో వచ్చే ద్వాదశ తిది రోజున గోవు బొమ్మను దానంగా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి అసలు గోదానం చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో ద్వాదశ తిది రోజు గోదానం చేస్తే విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వెయ్యి గ్రహణాలు లక్ష అమావాస్యల కన్నా కూడా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశ తిథి చాలా గొప్పది కార్తీక మాసంలో వచ్చే ద్వాదశ తిథి రోజున గోదానం చేసినట్లయితే గోవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటారని స్కాంద పురాణంలో చెప్పబడింది గోవును దానం ఇవ్వటం అనేది ఖచ్చిత కూడుకున్నటువంటి పని కాబట్టి గోవును దానం ఇవ్వలేని వారు బంగారంతో కానీ వెండితో కాని చిన్న గోవు బొమ్మను తయారు చేసుకుని లేదా బంగారము వెండితో తయారు చేసిన గోవు బొమ్మను కొనుక్కుని గోవు బొమ్మను బ్రాహ్మణులకు దానమిచ్చినా కూడా అనేక వేల సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు ధన కనుక వస్తు వాహన ప్రాప్తి సిద్ధింప చేసుకోవడానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి